మీ ఉద్దేశంలో మీ బుర్రలు వాడి ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఎక్స్ఫర్ ఎక్సైట్మెంట్ ఆపుకోలేని తాపత్రయం కొత్తగా చూసినప్పుడు దాన్ని దక్కించుకోవాలని ఎక్సైట్మెంట్ తో ఉంటాను ఆ మీకు భలే వాయిస్ ఉంది వార్తల్లోని ముఖ్య అంశాలు పీఫర్ హై హ్యాండ్సమ్ ఆ అరే అబ్బాయిలలా పిలవకూడదురా ఆ అందంగా ఉన్న వాళ్ళు అందంగానే పిలుస్తారు కదా ఆ అబ్బాయి క్లోజ్ చేసుకోండి పీఫర్ ప్రైస్ మనం నచ్చింది కొనాలనుకున్న ప్రైస్ ట్యాగ్ చూసినప్పుడు ఆతృత అంతా చల్లారిపడిపోతుంది తాపత్రం అంతా అదిరిపోతుంది ఎప్పుడైనా షాప్ లో నొక్కేసావు ఏదైనా సామాన్లు గోల్డెన్ సాల్లు ఏవేమి నొక్కేసుంటే చాక్లెట్లు బిస్కెట్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో ఇప్పుడు సీసీటీవీలు వచ్చాయి కదా అప్పుడు కష్టంగా కష్టమైపోతుంది అంటే ఇదివరకు అంటే చాలా ఈజీగా ఉండేది అది వేరే విషయం కానీ ఆయన తిరిగినప్పుడు ఈ లోపల సీసా ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసి అందులో చేయి పెట్టాలి అది కష్టం చాలా సార్లు చేశాను అలా నేను అందుకని మా ఫ్రెండ్స్ చేయించేవాడిని ఈ లోపల నేను అంకుల్ తో మాట్లాడుతున్నాడు అంకుల్ అదేంత ఇదేంత తీరా తీరా అంకుల్ అదేంత సేమ్ నా పొజిషన్ కూడా అలాగండి కానీ అది చేయి పెట్టినాడు చేయి బయటకు వచ్చేది కాదు బండోడాడు కొంచెం గుడ్ ఆర్ ఫర్ హాయ్ ఐమ్ శివాని ఆర్ ఫర్ రూత్లెస్ నేను కోరుకున్నది మిస్ అయినప్పుడు దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేస్తూ రకరకాలుగా రూత్లెస్ గా ఆలోచిస్తాం ఎలాంటి విషయాల్లో కోరుకున్నది దక్కలేదంటే ఎలాంటి విషయాలు నేను ఐఫోన్ 6s కోసం ట్రై చేస్తున్నాను దేనికోసం బట్ అది దొరకట్లేదు ఎంత ట్రై చేసినా దొరకట్లేదు ఎంత సైజ్ దొరకట్లేదు ఇంట్లో అప్పుడే వద్దన్నారు ఇంట్లో వద్దన్నారు సో రూత్లెస్ గా ఏం చేస్తున్నావు మీ దగ్గర ఉంటే తీసుకుందాం అనుకుంటున్నా అలా కాదు ఇప్పుడు డాడీ కూర వండుతారు కదా మమ్మీ అందులో కొంచెం ఉప్పు ఎక్కువ మమ్మీ టీ కలుపుకుంటుంది కదా అందులో కొంచెం చక్కెర అలా రూత్లెస్ గా బిహేవ్ చేయి రెండు మూడు సార్లు పడతాయి దులుపుకొని సదువులు మళ్ళీ వెళ్ళిపో హై ఫర్ హై బాస్ హై దిస్ ఇస్ ముబారక్ ముబారక్ ఈ ఫర్ ఎకనామికల్లీ ఎంత ఆలోచించినా ఎకనామికల్లీ తుస్ అని తెలుస్తుంది కానీ ఏం చేయలేక అన్ని ముసుకొని కూర్చుంటాను ఏ విషయంలో నీకు ఎకనామికల్లీ తుస్ అనిపించింది అంటే ఒక అమ్మాయి కిస్ చేయాలనుకుంటాను కానీ ఏం చేయలేక మిగతా అమ్మాయిలు బాధపడతారు కాబట్టి ఇవ్వట్లేదు అంతేగా అంతేగా అలా అనుకుని బతికెళ్ళలేదు బతకలేవు నీకు అర్థం కావట్లే ఉన్నాయి బానే ఉన్నాయా ఏం చేస్తుంటావు చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు ఎంబీఏ ఎంబీఏ బో ఎంబీఏ చదవాలి దాంతో మళ్ళీ డిగ్రీ చేయాలి అది డిగ్రీ తర్వాత ఎంబీఏనా మార్చారా ఈ మధ్యన హాయ్ ప్రదీప్ గారు హలో అండి దిస్ ఇస్ వైష్ణవి గారు చెప్పండి ఎస్ఫర్ స్మార్ట్ థింకింగ్ అంటే జాబ్ చేసి సంపాదించే బదులు ఇలాంటి షోకి వచ్చి డబ్బులు గెలుచుకొని కావాల్సింది కొనుక్కోవడం అంటే అప్పుడు రోజుకు షోకి వెళ్తూ ఉండాలి ఆఫ్ కోర్స్ వెరీ గుడ్ అని అంటే ఎంప్లాయ్మెంట్ తీసేసుకున్నాం అనుకో షోస్ దగ్గర చక్కగా 10-10 ఎపిసోడ్ ఒకసారి డ్రెస్ మార్చుకుని వస్తూ ఉండొచ్చు అనమాట ఇంకో ఎస్ఫర్ ఎస్ఫర్ స్పెషల్ ఫ్రెండ్ తను చెప్పినట్టు అని అది కూడా వర్కౌట్ కానప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గోకుతూ నీ అంత గొప్పవాడు లేడని చెప్తే వాడు పొంగిపోయి ఏదంటే అది కొనిస్తాడు ఎందుకంటే ప్రతి ఫ్రెండ్ అవసరం మేరా మీరన్నది కరెక్ట్ అమ్మా ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ సో మీకు కూడా ఎప్పుడు అనిపిస్తుంది ప్రతి ఫ్రెండ్ అవసరం మేరా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎగ్జామ్ అప్పుడు చిట్టీలు ఇచ్చినప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఏ విధంగా వాడతారు ఎక్కువగా తిరగడంలో కానీ అలా వాడుతూ ఉంటారు గట్టిగా బాగా సో ఆయన బైకా మీ బైకా ఆయన బైకే ఓకే మీరు వెనకాల కూర్చుంటూ ఉంటారు పెట్రోల్ కూడా వాడదే ఓకే వెరీ గుడ్ అలా సైట్ సీయింగ్ అంటే రోడ్లన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసి వస్తూ ఉంటారు సైటింగ్ మారలేదు మీరేమి ఇంకా అబ్బే అందుకే బక్చిక్కిపోయాను తింటూ ఉన్నానా జాగ్రత్తగా అడిగానే చెప్పు మీ ఫ్రెండ్ ని ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు రాకేష్ అబ్బాయా కూర్చో
బిర్యానీ తినేటప్పుడు మిగిలిపోతుంది కదా, అప్పుడు ఫ్రెండ్ అవసరం అనిపిస్తాయి. వేస్ట్ అవ్వకుండా పాపం. ప్రదీప్ నాకు డాన్స్ చేయాలని ఉంది నీతో, కానీ నాకు డాన్స్ రాదు, డాన్స్ నేర్పియావా? ఏ సాంగ్ కావాలి మీకు? ఏ సాంగ్ అయినా నాకు డాన్స్ రాదు. రాదా? రాదు. నాకేమైనా వచ్చా? నేను దగ్గర నేర్చుకుంటున్నాడు. నాకు వచ్చి నాలుగు చెప్పులు కొంచెం మారుస్తా అంతే. ఇలా ఫ్రెండ్ ని వాడినట్టు వాడింది ఆవిడ నన్ను. ఎస్, ప్రెసెంట్ అమ్మాయిలతో బాగా సొల్లాడు, అందరికి అలవాటు కదా, నాకు కూడా అది ఇప్పుడు దారికి వచ్చాయి. సో అలా ఎక్కువసేపు ఆడాలంటే మన దాంట్లో బ్యాలెన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ప్రతి ఫ్రెండ్ అవసరమే. వాడిని రీఛార్జ్ వాడుతున్నావు? బ్యాలెన్స్, ఫోన్ బ్యాలెన్స్ వాడదా? అయిపోయేలా వాడుకుంటాను. వాళ్ళు ఒక అనిల్ అంబాని దిరుబెంబని చూసుకుంటున్నావు. అండ్ మీకు పెద్ద ఫ్యాన్ కింద థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఇప్పుడు అక్కడ చెప్దాం అనుకుంది ఏంటి చెప్పండి. నేను 3 డేస్ నైట్ కష్టపడి మీ మీద ప్యారడీ రాశాను. అది ఏంటంటే బాహుబల్ మ్యానియా కదా, దండాలయ్య సాంగ్ ని ప్యారడీ చేశాను. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది, దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నం చేయొద్దు. నన్ను కొడదామనుకుని అసలు అనుకోవద్దు. ఓకేనా? నేను మైక్ పట్టుకుంటాను, మీరు పాడండి. స్వార్థం లేనోడా, ధైర్యం ఉన్నోడా, ముందడుగేశాడు విజేతగా నిలిచాడు. స్వార్థం లేనోడా, ధైర్యం ఉన్నోడా, ముందడుగేశాడు విజేతగా నిలిచాడు. నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, బాధలు పడ్డాడు, అన్ని గెలిచాడు. నీ మాటలతో మురిపిస్తూ షోలే చేసే నీకు ఫ్యాన్స్ గా మారు మేమయ్యా. దండాలయ్యా, దండాలయ్యా, ఎక్స్ప్రెస్ రాజా బద్దిల్లయ్యా. దండాలయ్యా, దండాలయ్యా, ఎక్స్ప్రెస్ రాజా బద్దిల్లయ్యా. పండగలాటికి వచ్చా దండాలయ్యా, వెలుగుచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. హాయ్ బ్రో. హాయ్. బాధలు ఉన్నప్పుడు బీర్ వేయడానికి, బీర్ వేయడానికి ఫ్రెండ్స్ బాగా ఉపయోగపడతారు. నీకు ఏ సమయాల్లో బాధ వేస్తుంది అప్పుడు బీర్ రాగాలనిపిస్తుంది? ఎమ్మన్ ఇంకా 1947 నుంచి రాసాం, ఇంకా వెళ్ళట్లేదు. అది 1947 నుంచి ఎమ్మన్ రాస్తాను అవుతలే. అలాంటి టైంలో బాధ వస్తుంది, నీకు బీర్ రాగాలనిపిస్తుంది అంటే. ఇంకెప్పుడొస్తుంది బాధ? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే బాధ వస్తుంది కదా. గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే బాధ అనిపిస్తుంది. ఓకే, ఇది రేర్ జరుగుతుంది, ఇది 2 సంవత్సరాలు జరుగుతుంది. నీ డైలీ బాధ ఏదా? దేనికి బాధ అంటూ షో చూసా తగ్గిపోతాయి బాధ. మరి రోజు తాగే వాళ్ళకి డైలీ బాధ వేస్తుంది, వాళ్ళు డైలీ తాగుతున్నారు. వాళ్ళ అంటే బాబు డైలీ కష్టాలు ఉంటాయి అనమాట. అయితే అంటే కష్టాలు వచ్చిన మళ్ళీ షో చూసా తగ్గిపోతుంది బాధ మొత్తం. అది వేసాడు బిస్కెట్. నేను నా లవర్తో మూవీకి వెళ్ళినప్పుడు వాడు చుక్కా చినిగినా పర్లేదు, మా కోసం టికెట్లు వేసిన వాడికి అలాంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తారు. వాడితో వెళ్తా అని చెప్తావు కొంచెం ఫస్ట్ వాడికి, అరే మనం 3 వెళ్దాం, 2 వెళ్దాం అని చెప్తావు. తర్వాత గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తావు. పాపం వాడు అమాయకుడికి బయట ఉండిపోతాడు, మళ్ళీ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తాడు కదా, మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేస్తాడు. వెళ్ళిపోయినప్పుడు అరే నువ్వు సూపర్ రా అంటావు అంతే. నేను చాలా మందిని దింపాను భయ్య. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కాస్మెటిక్స్ కానీ అట్లా కావాలి కదా, అప్పుడు ఫ్రెండ్స్ ని యూజ్ చేసుకుంటా. ఫ్రెండ్ షాపింగ్ చేస్తున్నప్పుడు మనం వెళ్తే ఉండే నరకం అంతా ఎంత ఉండదు. అది అప్పటి వరకు అబ్బాయిలు మామూలు తక్కువ షాపింగ్ చేస్తారంటారు కదా, అబ్బాయిలు కూడా అమ్మాయిల కంటే దారుణంగా షాపింగ్ చేస్తారు. వాడు షర్ట్ వేసుకుంటాడు, అరే ఎలా ఉందన్న, బాగుందన్న, నాకు అంత నచ్చ, మరి నన్ను ఎందుకు అడిగేవరా? హాయ్ బ్రదర్. హాయ్.
మైసెల్ఫ్ సాయి కుమార్ మైసెల్ఫ్ సాయి కుమార్ ఓ మైసెల్ఫ్ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు ఎవరైనా చెడగొట్టే ముమైత్ ఖాన్ గారు ఉంటారు కదా అంటే వాళ్ళు వాళ్ళ టూర్ స్పాయిల్ చేస్తారని ప్రతి ఫ్రెండ్ అవసరమే అని వాళ్ళు నటిస్తాం వాళ్ళు మన ఫ్రెండ్ లాగా మరి ఆయన చెప్పింది నాకు బాగా అర్థమైంది ఏం చెప్పాడు రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ తో నెక్లెస్ రోడ్ వెళ్ళాను సడన్ గా వాళ్ళు అన్నయ్య వచ్చాడు అక్కడికి అప్పుడు మేనేజ్ చేయడానికి ఫ్రెండ్ ఉంటే బాగున్నాయి అనిపించింది అయ్యయ్యో ఏం చేసేవాడివి ఫ్రెండ్ ఉంటే మేనేజ్ చేయొచ్చు కదా ఏదో కార్ ఇస్తాడు ఒకసారి రా కింద రా ఇప్పుడు ఇది నెక్లెస్ రోడ్ నీకు ఒక అన్నయ్య పాత్ర ఒక గర్ల్ ఫ్రెండ్ పాత్ర అని పిలుస్తాను ఓకేనా వెరీ గుడ్ అన్న పాత్ర కింద దడాలి నుదా బ్రదర్ నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి నీ చెల్లితో వచ్చాడు పిచ్చ కొట్టుడు కొట్టుకోవచ్చు నీ ఇష్టం అతనికి తెలియదు మీ అన్నని మీ అన్న దూరం నుంచి వస్తున్నాడు మీరిద్దరు నెక్లెస్ రోడ్లు ఇద్దరు రెడీ యాక్షన్ హాయ్ డార్లింగ్ మొదలు చిక్కిపోయాండి తినట్లేదా చిలక సార్ మీ పోలికలేండి ఈవిడ లాగా ఉన్నాయి మీకు తెలుసా అవునా సరే అయితే ఆల్ ది బెస్ట్ సార్ ఈ నెంబర్లో చూసుకోండి ఆ పల్లి బడని జస్ట్ ఇక కలిసింది అలా మాట్లాడుతున్నాను అంతే జస్ట్ మాట్లాడుతున్నాను కలిసి మాట్లాడుతున్నాను హలో మన బంగారం మంచి అయితే కంసాలు అన్నది ఎందుకు నాకు చూడడానికి వేరుగుంది అంటే మామూలుగా వచ్చాను మామూలుగా అంటే మామూలుగానే మరి అక్కడ చూడడానికి అలా లేదే ఎలా ఉంది నాకు ఇంకో అలా ఉంది ఇల్లు అన్న అన్న నాకేం తెలియదు అబ్బాయి ఎవరు నన్ను నాకేం తెలియదు అడ్రస్ పిలవడానికి పిలిచింది వచ్చినాను అడ్రస్ చెప్తున్నాను అంతే నువ్వు వచ్చేసి ఈ అబ్బాయి ఇందాక నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అండి ఆ పల్లి ఎవరికో ఫోన్ చేయమంది ఫోన్లే అంట తన దగ్గర ఫోన్ ఇవ్వమంది అంటే రోడ్డు మీద అమ్మాయి కనిపించగానే ఇలా మాట్లాడేస్తారా అబ్బాయిలు వచ్చి అలాంటి అడుగు ఫోన్ ఇచ్చాను కదా నేను నీకు ఎన్ని విషయం చీ ఫోన్ నాకు సిగ్గు అని చెప్పాడు అంటే మీరు అన్నయ్యలా లేదు మీరు ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సర్దుతున్నారు మీ చెల్లితో ఎవడో పార్క్ లో మాట్లాడుతున్నాడు సార్ థ్యాంక్ యూ బ్రదర్స్ ఇద్దరికి చిన్నప్పుడు మనం బర్త్డే కాలేజ్ లో బర్త్డే జరిగినప్పుడు స్వీట్స్ ఇస్తాం కదా సార్స్ కి పట్టుకోవడానికి డ్రెస్ హెవీగా ఉంటుంది కదా ఫ్రెండ్ ని వాడుకుంటాం స్వీట్స్ పట్టుకొని మీరు మాత్రం ఏ ఒక స్వీట్ ఇమ్మా సార్ ఇది మీకు నాకు మార్కులు ఎక్కువ ఇవ్వాలి ఓకే ఓకే థ్యాంక్ యూ అలాంటి అడిగి చేయకూడదమ్మా కూర్చో అంటే మీ పర్మిషన్ తీసుకొని చేద్దామని యా ప్లీజ్ యాక్చువల్గా ఫ్లవర్ లేదు దీంతో అడ్జస్ట్ చేసుకోండి ఏ ప్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జెనక అంబరమే నచ్చేసాను ఓ థ్యాంక్ యూ మీరు నుంచుంటే నుంచుంటా ఛాన్సెస్ నుంచో వెరీ గుడ్ ఐ లవ్ యూ ఒక్క ఛాన్సెస్ ఎక్కడ పెట్టి చేసుకుంటాను సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ టూ రమేష్ నువ్వే నాకు అన్నయ్య ఎలా ఉన్నావు నన్ను ఏంటి ఫ్రెండ్కి దెబ్బ తాకినప్పుడు నువ్వు కూడా మా రమేష్ గట్ట అయిపోయా దెబ్బ తాకినప్పుడు అరే దెబ్బ తాకింది మందు తీసుకురా అన్నప్పుడు మంది ఇంకా మంది ఏంట్రా నీకు మందు మందుతో సహా మందు బాటిల్ కూడా పట్టుకొస్తాను అప్పుడు మంది ఇచ్చినప్పుడు అటువంటి ఫ్రెండ్ ఉండాలనిపిస్తుంది అవునవును కొంచెం దెబ్బ మీద పోసుకుని కొంచెం నోట్లో పోసుకుంటే లేకుండా ఉండాలి